ఇటు కేసు పెడుతురు అటు కోటేమో అరెస్ట్ చేద్దంటుంది మళ్ళా కేసు పెడుతురు మళ్ళా కోట అరెస్ట్ చేద్దంటుంది ఇంకా కోర్టుల విచారణ మొదలు గాని ఈ పోలీస్ వాళ్ళకి ఏమేం చెప్తాదో కోర్టు వెయిట్ అండ్ వాచ్ చేస్తున్నా ఆని దొంగ కేసులు లొటపీస్ కేసులు లొటపీస్ అంటే ఏంది అని మన జడ్జ్ గారు అడిగినట్టు కూడా తెలిసింది లొటపీస్ అంటే బూతుమాట కాదని అడ రుజువు కూడా అయింది లొటపీస్ అంటే పాప మా అడ్వకేట్ ఏం చెప్పిండో పాప వాళ్ళు ఏమన్నారు కానీ లొటపీస్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 21st సెంచరీ డిక్షనరీ లొటపీస్ మీన్స్ కేసీఆర్ పైన పాటారం లోన లోటారం ఇయాలా మీరు ఎట్లా అడుగుతారు నన్ను నేనే చెప్పేస్తున్నా ముందే ఈ కేసుల విషయం ఏంటంటే ఒకటేమో ఎస్సీ ఎస్టీ యాక్ట్ నేను లొటపీస్ అన్నే అనలే ఎవరో లొటపీస్ అన్నారు అన్న దానికి కేసు పెట్టిందంటే అది విచారణ స్టార్ట్ అయినాక కోర్టులు చివాట్లు పెడతాయి పోలీస్ వాళ్ళకి ఐ యామ్ ష్యూర్ అబౌట్ ఇట్ నేను అననే ఆనందానికి నాకు ఎందుకే అయిపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నా మీద పెట్టింది దాంట్లో నన్ను అరెస్ట్ చేయొద్దు అని క్లియర్గా నిన్న హైకోర్టు తీర్మానం చేసింది జడ్జిమెంట్ ఇచ్చింది మళ్ళా మళ్ళా దొంగ కేసులు వేసారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ మళ్ళా దొంగ కేసులు వేస్తే దానికి మళ్ళీ ఇవాళ ఈ జియోనే ఇది సారీ ఎఫ్ఐఆరే చాలా అతిగా ఉన్నది ఎగ్జాజరేటెడ్గా ఉన్నదని జడ్జి గారు కామెంట్ చేసిండు అరవింద్ని అరెస్ట్ చేయొద్దు అని పోలీస్ వాళ్ళకి చెప్పే భాషలు చెప్పిండ్రు చెప్పినాక కార్టూన్లు ముఖ్యమంత్రి మీద కార్టూన్ చేసి పెట్టడం ఏం పెద్ద క్రిమినల్ అఫెన్స్ కాదు అని కూడా అన్నారు మళ్ళీ ఇలా ఎఫ్ఐఆర్ లేదో నేను రెండు వర్గాల మధ్యలో పోరు క్రియేట్ చేస్తున్నా అని పెట్టినట్ట మరి గసొంటి కార్టూన్ నేను పెట్టినట్టయితే నాకు యాదికి లేదు ఒకవేళ టీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో పోరు పెట్టాలంటే మా పనే గది మరి ఏ వర్గాలు ఏందో పూర్తి జడ్జిమెంట్ చదివినాక అప్పుడు మనం మాట్లాడగలుగుతాం దాన్ని నేనైతే పెట్టినట్టు యాదే లేదు నాకు అయితే నేను డీజీపీ మహేందర్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా డీజీపీ గారు మిమ్మల్ని ఒక్క మాట అన్నా మీరు ఏం అందుకుంటున్నారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి గింతగానం అంటే ఇక చట్టం ఎవరు చుట్టం కాదంటారు కదా ఇంతగానం యాక్టివ్గా నా మీద రపరపరపరప కేసులు చేస్తున్నారు ఏడికెళ్ళో చూడుతున్నారు ఏడికెళ్ళో మా నిజామాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెప్పించారట నా మీద ఏమున్నాయని ఏముంటాయా లొటపీస్ నా మీ దగ్గర ఏముండవు నా మీ దగ్గర నాయి నువ్వు ఇంకో 6 నెలలు తోడుకున్నా ఏం దొరకదు నాది నేను ఎప్పుడో ఏదో అన్నా అని ఏదో పనికిమాలిన ఎఫ్ఐఆర్లు పెడితే కోర్టు ఏం చెప్పిందో చూస్తివి సరే మహేందర్ రెడ్డి గారు మీరు కేసీఆర్కి కొమ్ముగా వస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు ఏం అందుకుంటున్నారు అని ప్రశ్నించిన నేను అంతే అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పోలీస్ స్పిరిట్ తోటి మొత్తం అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడ అరవింద్ ఏమేమి చేసిండో మొత్తం చరిత్ర తోడుతున్నారంట నేను ఐ అడ్మైర్ యువర్ పోలీస్ స్పిరిట్ మిస్టర్ మహేందర్ రెడ్డి మరి మీ లొటపూసి ముఖ్యమంత్రి కొడుకు మీ సబార్డినేట్ని పోలీస్ సబార్డినేట్ని అమ్మ నా బూతులు తిట్టిండు ఉన్నది వీడియో ఇన్పిమంటే ఇన్పిస్తా నాకే ఇకారం అనిపిస్తుంది ఏం తిట్టిండో అందరికి తెలుసు డాష్ 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 కొడుకు అన్నాడు ఏసీపీని పట్టుకొని డీసీపీని పట్టుకొని అరే తురే అన్నాడు ఎవడరా వాడు అన్నాడు ఇక అన్ని పక్కకు పెట్టి అమ్మని అమ్మ నక్కని తిట్టిండు మరి నీకు నీ మీద ఉన్న ప్రేమ మహేందర్ రెడ్డి నీ సబార్డినేట్స్ మీద లేదా
వాళ్ళు పోలీస్ వాళ్ళు కాదా? మళ్ళీ కేటీఆర్ వీఆర్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటారు, ఇదేనా నీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ? నువ్వు నిజంగా అంత పోటుగానివి అయితే నువ్వు ఏదైతే ఆఫీసర్లను తిట్టినావో దానికోసం వచ్చి సరెండర్ అయిపో, సరెండర్ అయిపోయి న్యాయస్థానాన్ని డిసైడ్ చేయని, అన్నీ విని, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేనట పోలీసు వాళ్ళని తిట్టిన, నేనైతే అమ్మ కాదు అక్క కాదు ఎవరిని, నేను బూతు మాటనే మాట్లాడలే. నా మీద మహేందర్రెడ్డి కేసు పెట్టింది. మరి మహేందర్రెడ్డి, మరి మీరు తీసుకున్న ప్రమాణ పత్రం ఏదైతే ఉంటుందో ఓటు తీసుకున్నారో అందరికీ సమానంగా చూస్తారని ఉన్నది. మరి మహేందర్రెడ్డి గారు ఆయన కాన్షియస్ ఏమంటుంది? కేసీఆర్ నేనట కేసీఆర్నేమో అన్న, ఇంకోటి ఏదో అన్న, అదో కేసులు పెట్టిండ్రు పనికిమాల కేసులు. మరి కేసీఆర్ కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు? కేసీఆర్ కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు? అది మహేందర్రెడ్డి గారికి వినబడతలేదా? మరి డీజీపీ అంటే వాల్యూ, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అంటే వాల్యూ లేదా రాజ్యాంగంలో? మహేందర్రెడ్డి గారు కేసీఆర్ రాజ్యాంగం ఫాలో అవుతున్నాడా, దేశ రాజ్యాంగం ఫాలో అవుతున్నాడా? ఎంపీల మీద కార్టూన్లు పెట్టినప్పుడు మీ పోలీస్ వ్యవస్థ పండుకున్నదా? ఎంపీల మీద కార్టూన్ పెట్టినప్పుడు మహేందర్రెడ్డి గారు మీ డిపార్ట్మెంట్ వండుకున్నదా? ఏం చేస్తే మీ కేసులు? మహేందర్రెడ్డి గారు మీది, మీ ముఖ్యమంత్రి లొటపీస్ ముఖ్యమంత్రి, ఆయన తాగుతాడు, కొడుకు ఊగుతాడు. ఏడ మన ప్రపంచంలో చూస్తాం తాగినోడు ఊగుతాడు, తెలంగాణలో అయ్య తాగితే కొడుకు ఊగుతాడు. వాడు తాగుపోతూ వాడు తిరిగిపోతూ, అంటే వీళ్ళని ఏమన్నా అంటే మా మీద కేసులు పెడితే ధర్మపురి అరవింద్ భయపడతాడా?